ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ప్రజల యొక్క హక్కులు ఏమైపోతున్నాయి అని ఒక తెలియని అయోమయపు స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం స్తంభించిపోయి ఉన్నది ఒక విధంగా మనం ఆలోచిస్తే గత సంవత్సర కాలం క్రితం హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సంఘటన దిశ అనేటువంటి ఒక సంఘటన సంఘటనతో ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని బట్టి మరి తనకు న్యాయం చేయాలి అనేటువంటి స్ఫూర్తితో భారతదేశం మొత్తం కూడా దానికి ప్రతిస్పందించి మరి భారతదేశం అంతా ఒక ఘోష పెట్టి ఆ బిడ్డ పక్షాన్ని నిలబడి న్యాయం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా సమర్థించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత మూడు వందల ఇరవై రోజులుగా మరి ఇంతమంది దిశలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఒక అడ్రస్ లేని ఒక ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి స్థితిలో తమ ఆస్తులను త్యాగం చేసి మరి ఒక పక్కన ఇంతమంది దిశలు పెయిడ్ ఆర్టిస్ట్ అని తిట్టించుకుంటూ పతితులు అని తిట్టించుకుంటూ కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళని బూతు మాటలు మాట్లాడినప్పటికీ కూడా మరి పడుతూ ఈరోజు కి చట్టం ఎంత అమ్ముడు పోయిందో అనేటువంటి స్థితిలో ఐదు సంవత్సరాల పసిబిడ్డను అడిగినా కూడా ఈరోజు చట్టం చేస్తున్నటువంటి రక్షణ వ్యవస్థ మరిముఖ్యంగా చేస్తున్నటువంటి ఒక వికృతమైన చర్యలకు ప్రతీకగా మరి రాజధానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎవరినైనా సరే పెద్ద చిన్న అనేటువంటి ఒక భేదం లేకుండా వాళ్ళ బెదిరింపులతో ఒక అన్యాయపు చర్యలు చేస్తూ మరి గత మూడు వందల రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది దిశలు బాధపడుతున్నారు దీనికి కారణం ఎవరు ఈ ప్రభుత్వం కాదని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఐదు సంవత్సరాలుగా ఇదే రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పని కేంద్రం ఆమోదంతో ఉద్దండరాయన పాలెంలో వాళ్ళ నిరసనను వాళ్ళకు వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు కొంతమంది అక్కడ సంబంధం లేని వ్యక్తులు ఒక ఎంపీ గారి యొక్క కుట్రపూర్తమైనటువంటి ప్లాన్తో ఆయన యొక్క ఆ డైరెక్షన్ తో వచ్చినటువంటి కొంతమందిని అయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి మీరు ఇక్కడ ప్రశ్నించడానికి మీకు అర్హత ఏంటి అని అడిగిన పాపానికి దళితుల మీదనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మరి ఇంత హింసకు గురి చేస్తున్నారే ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్యాయమైనటువంటి ఆ ప్రజల పక్షాన భయపడకుండా మరి వారికి న్యాయం జరగటం కోసం ఎంతవరకైనా పోరాడుతామని చెప్పని ఈ రోజు గవర్నమెంట్కి మేము సవినీయంగా తెలియజేసుకుంటున్నామండి అసలు ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు చట్టాలు ఈ రాజ్యాంగాలు ఉన్నది ప్రజల కోసమా నాయకుల కోసమా అని చెప్పని ఇంతమంది దిశలని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా యావత్ ప్రపంచం చూస్తున్నట్టు వారిని అవమానకరంగా బిహేవ్ చేయటానికి ఈ రోజు రాజ్యాంగంలో మీకు హక్కులు ఉన్నాయా అని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఏమండి మనం చెప్పిన మాటలు మనం మర్చిపోవచ్చు అసెంబ్లీలు మర్చిపోవచ్చు ప్రజలు మర్చిపోవచ్చు కానీ గూగుల్ తల్లి మన గూగుల్ తల్లి మర్చిపోదు కదా ఒక్కసారి ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఇది రాజధానిగా ప్రతి ఒక్కరి ఆమోదంతో దీనిని మేము విజయవాడ దగ్గర రాజధానిగా దీన్ని డిక్లేర్ చేస్తున్నాం అన్నట్టు అని అన్నప్పుడు ఈ రోజు మాట తప్పును మడము తిప్పును అని చెప్పని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీకు వినయంగా తెలియచేస్తున్నాం ఏమన్నారండి ఆ రోజు మీరు అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ పెట్టడం మనస్సాక్షిగా మనస్సాక్షిగా ఆహ్వానిస్తున్నాను ఎస్ ఎస్ కారణం ఏంటో తెలుసా అధ్యక్ష ఇది ఇప్పటికే పదమూడు జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది అధ్యక్ష అని చెప్పారే మాట తప్పని మడము తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా మీ ఊసరు వెళ్ళి పరిపాలన అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి మనస్సాక్షిగా అంగీకరిస్తాను అని అంటున్నారే ఈ రోజు మనస్సాక్షి పెట్టి మీరు ఒక్కసారి ఇంతమంది ఆడబిడ్డలు మూడు వందల అరవై ఇరవై రోజులుగా మీ ఇంటి ద్వారం దగ్గరనే మీ ఆధారం నుంచి వెళ్ళే అసెంబ్లీ దగ్గరనే వాళ్ళు మరి తమ ఘోషను తమకున్న బాధను వెల్లపరుస్తూ ఉంటే అటువంటి ఒక ఆ దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని హింస పెట్టడం ఇదేనా మీ మనస్సాక్షి కలిగినటువంటి పరిపాలన అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఏమండి పేర్ని నాని గారు ఊసరవెల్లి మంత్రి గారు ఒకప్పుడు మీరు ఏం చెప్తున్నారండి టిడిపి వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా జగన్ రెడ్డి గారు కనుక సీఎం గారు అయితే మేము అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని వాళ్ళందరి నోళ్లు మూయించటానికే మరి ముఖ్యంగా ఎల్లో మీడియా నోరు మూయించటానికే వాళ్ళ నోటికి తాళం వేయించటానికే జగన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు స్థలం కనుక్కొని ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం కూడా చేశారు మరి అలానే ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మంది మార్బరి నోళ్లు మూయించటానికని చెప్పారే ఊసురు వెళ్లి మంత్రి గారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు మీ మనసులు కరగట్లేదా ఈ యొక్క ఊసురు వెళ్లి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి అండి మూడవదిగా చూస్తే లేని నాలుక ఒక గబ్బునూరు ఈ పార్టీలో ఉంటే పదవుల కోసం డబ్బుల కోసం ఆ పార్టీలో మహానాయకుల్ని పంచలోడు తీసుకుంటాను అంటాం ఆ పార్టీకి వెళ్ళిపోతే మరి తమ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోసం పదవుల కోసం మరి తనకున్న ఆశతో ఎటు పడితే అటు మాట్లాడేటువంటి నరం నేరి నాలుక మనందరికి అర్థమైపోయింది కదా ఆ నాలుక ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అండ్ ఎవరైతే ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు ఆఫీస్ లేదు ఆయన గనుక అధికారంలోకి వస్తే రాజధానినే మార్చేస్తాడని చెప్పి నీతి మాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చంప పెట్టులాగా పర్మనెంట్ గా మా జగనన్న మరి ఇల్లు ఇక్కడ కట్టుకొని ఆఫీస్ ఇక్కడ పెట్టి వాళ్ళు మీ యొక్క అమరావతి ప్రజలందరికీ నేను అండగా ఉన్నాను పర్మనెంట్ పాలన ఇస్తాను వాళ్ళందరికీ అందుబాటులో ఉండటానికే మరి విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పారే నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నటువంటి ఊసరు వెళ్లి పలిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు ఈరోజు ఇంతమంది దళితులని మీరు హింసిస్తూ వారి పక్షాన నిలబడకుండా కనీసం ఈ రోజు వైజాగ్ లో ఒక పసిబిడ్డ మీద అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్లి పరామర్శించేటువంటి స్థితిలో లేనటువంటి మీ నీచమైన పరిపాలనను ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ ఊసరు వెళ్ళే మాటలు కాదా ఇది ఊసర పరిపాలన కాదా అని చెప్పని ఈ రోజు మిమ్మల్ని మేము అడుగుతున్నామండి మూడవదిగా మన మంత్రి అవంతి గారు మరి ఆయన కూడా ఒక ఊసర వెళ్లి ఒక మంత్రిగా ఆయన చెప్పిన మాట చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజధాని ఇక్కడే అమరావతి ఇక్కడే దీనికి చిహ్నంగానే జగన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పినటువంటి ఊసరవెల్లి మంత్రి అవంతి గారు ఈరోజు ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నామండి ఈరోజు ఇంతమంది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపినటువంటి మన ఎంపీ గారు నందిగామ సురేష్ గారు ఆ రోజు తమరు మాట్లాడినటువంటి ఊసరవెల్లి మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా మరి జగన్ గారు సీఎం అయితే రాజధాని మార్చేస్తారు రాజధాని మార్చేస్తారు రాజధాని ఇక్కడ ఉండదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పని తెర పైకి లేపారని చెప్పని ఒక అబతపు ప్రచారం చేశారే ఆ తెరదేపిన దానికి ధీటుగా మా జగన్ అన్న ఇక్కడ ఇల్లు కట్టాడు అని చెప్పారే నందిగామ సురేష్ ఊసరవెల్లి గారు ఈ రోజు ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారు అని చెప్పని మేము చెప్తున్నాం అడుగుతున్నామండి జగన్ గారు కేవలం మాటలు చెప్పరు ఆయన చేతల్లో చేసి చూపిస్తారు మరి అమరావతికి క్యాపిటల్ ఇక్కడే అని మేము నొక్కి వక్కాడించి చెప్తున్నాం అంటున్నారే నిజమేనండి నిజమే ఈ రోజు మీ మాటల్లో మీరు ఎటువంటి అబద్ధాలు చెప్పారు ప్రజల్ని ఎలా మోసం చేశారు ఈ రోజు ఊసరవెల్లి పరిపాలన ఎలా ఉందని చెప్పని ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవిస్తూ దీనికి సమాధానం ఎలా ఉంటుందని కూడా మీకు రుచి చూపిస్తారని మేము వినయంగా తెలియజేస్తున్నామండి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి